హలో బాబాయ్, నేను మీ చుట్టాల అబ్బాయి. ఈరోజు మా ఊరు జీవేమర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆశ్రమం చూపించేస్తాను పదండి. ఈ ఆశ్రమం కాకినాడ టు యానంకి వెళ్ళే మధ్యలో జీవేమరం అనే ఊరు ఉంటుందండి. ఆ ఊరు మాదంటే నాదేం కాదండి, మా ఊరు అంటున్నాను అంతే. ఈ సెంటర్ చేసి ఉంటుంది అంటున్నారు, టేపెట్టి కొలిచేవా అంటారు, మళ్ళీ టేపెట్టేం కొలదండి, జస్ట్ అంచనా ప్రకారం చెప్తున్నాను. ఆ కాకినాడకి యానంకి సెంటర్ చేసి ఉంటుంది మా ఊరు అని చెప్పేసి. ఇంకోటి ఇది వెంకటేశ్వర స్వామి ఇక్కడ గుడి ఫేమస్, చాలా ఫేమస్ అండి గుడి. ఇది ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఈ గుడికి. మనకి ఇప్పుడు తిరుపతి వెళ్తే ఎంత రిలీఫ్ కనిపిస్తుందో అక్కడ చెట్లు అన్నీ చూసి. ఇక్కడ మా ఊరంతా అలాగే ఉంటుందండి, చెట్లతో నిండిపోయి ఉంటుంది. చూసారు కొబ్బరి చెట్లు గట్రా ఎన్ని ఉన్నాయో చెట్లు. లోపల ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి చూస్తే అదిరిపోతుంది, ఎక్సలెంట్ ఉంటుంది లోపల మాత్రం. ఈ మధ్య బాగా డెవలప్ చేశారు గుడి కూడా. ఇంకోటి ముందు ఎంట్రన్స్ గేట్ ఇదేనండి వెంకటేశ్వర స్వామి గుడికి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సులు వెళ్తున్నాయి అంతే. కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే ఇంకోటి ఇప్పుడు ఇంకో ఎంట్రన్స్ చేశారు, ఇదే ఎంట్రన్స్ గేట్. ఇప్పుడు ఇక్కడ బావనీళ్ళు అందరూ వచ్చారు ఈరోజు, శనివారం ఒకటి కదా వెంకటేశ్వరం రోజు ఈరోజు. అలాగే రేపు నుంచి దసరా ఒకటి కదా, బావనీళ్ళు మాలలు అందరూ వేస్తారు, వాళ్ళందరూ వచ్చేసారు ఈరోజు గుడికి. శనివారం కొద్దిగా రద్దీ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఇంకా కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి అని చెప్పేసి నేను వీడియో మళ్ళీ వెనక్కి నుంచి తీసుకొస్తున్నాను. ఇక్కడ గుడి టైమింగ్స్ ఏంటంటే 8 to 11 మార్నింగ్, 8 to మార్నింగ్ 11 వరకునే టైమింగ్స్. కానీ ఓన్లీ సాటర్డే అయితే 11:30 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. తర్వాత మీరు వెళ్ళిన లోపలికి ఎంట్రన్స్ ఉండదండి, గేటు ఓన్లీ 8 to 11 వరకే ఉంటుంది. ఇక్కడ మహాలక్ష్మమ్మ ఫార్మ్స్ అని చెప్పేసి ఉంటాయి, అవి వెనకాల చూసారా ఎంత బాగుందో, అది చాలా బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. ఇందా చెప్పాను కదా పాత ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంటుందని చెప్పేసి, అక్కడ నుంచి స్కూల్ బస్సులు వెళ్తాయండి. లోపల స్కూల్ ఒకటి ఉంది, స్కూల్ పేరు సరణి అండి, స్కూల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే దాదాపు 20 సంవత్సరాల పైన అయిందండి. కాకపోతే గుడి కట్టయితే ఈ 13 సంవత్సరాలు పైన అయిందంట. స్కూల్ కట్టయితే 10 సంవత్సరాల పైన అయిందంట. ఇంకోటి లోపల ఎక్కడ చూసినా చెట్లతోటి నిండిపోయి ఉంటుంది. ఇక్కడ మాధవ వనం అంట, ఇప్పుడే అది కూడా పెంచుతున్నారు. మొత్తం కొబ్బరి చెట్లు ఇంకా ఏవో చెట్లు ఉన్నాయి. చెప్పాను కదా ఇక్కడ కొబ్బరికాయలు తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ కొనుక్కోవచ్చు కొబ్బరికాయలు అంటే గుడికి వస్తే. ఇంకా చెప్పాను కదా సరణ్య స్కూల్ అని చెప్పేసి, స్కూల్ బస్సు అని ఇక్కడ పెడతారు. స్కూల్ ఇలా ఫ్రంట్కి వెళ్తే స్కూల్ ఉంటుంది, ఈ పక్కన అయితే గుడి ఉంటుంది. ఇంకోటి గుడి చూడండి అక్కడ. బస్సులో ఇక్కడ పార్క్ చేస్తారు, టాటా ఏసీలు కూడా ఉంటాయి. పిల్లల్ని ఎక్కడెక్కడ దగ్గర పిల్లలకి టాటా ఏసీల్లో తీసుకొస్తారు. ఇంకోటి గుడి ఎంట్రన్స్ అదే, ఎల్లో కలర్లో లాంతం చూసారా. ఇంకోటి ఎక్కువ మంది బావనీలు కనిపిస్తున్నారు ఈరోజు. రేపటి నుంచి దసరా కాబట్టి బావని మళ్ళీ ఎక్కువ వేశారు. వాళ్ళందరూ ఈరోజు శనివారం ఒకటి కావడంతో ఎక్కువ మంది వచ్చారు ఈరోజు గుడికి. ఎంట్రన్స్ గేట్ అదేనండి, చూసారు ఎంత అందంగా ఉంటుందో, యాక్సిస్ తిరుపతిలో ఉన్నట్టు ఆ టైప్లో అనిపిస్తుంది మనకి కొద్దిగా. ఇక్కడ కాలు కడిగేసుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని లోపలికి వెళ్ళిపోవాలండి. మనమే అది కాలు కడిగేసుకున్నాం, కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాం. వాళ్ళందరూ కొట్టుకుని వెళ్ళిపోయారు. నేను చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 దెబ్బలు తీసుకున్నాండి నా కొబ్బరికాయ. మా తమ్ముడు అంత మంచి కొబ్బరికాయ తెచ్చాడు అక్కడికి. ఇంకోటి చూసారు ఎంట్రన్స్ ఎంత బాగుందో. అలా గంట కొట్టేసి లోపలికి వెళ్ళిపోయాం. లోపల చూడగానే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, చూడండి ఒకసారి మీరు చూపిస్తాను. ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి. ఇంకోటి పైన మళ్ళీ ఇటు పక్కన కూడా వెంకన్న బాబుతో ఉంటుంది డిజైన్ అది. ఇది ఒక 2-3 years బ్యాక్ స్టార్ట్ చేశారంటే ఇలాగా ఈ చెట్లు కూడా ఇలా పెంచడం స్టార్ట్ చేసి, అది ఇప్పటికి ఇంతలా అయింది. ఇక ఎక్కడ చూసినా బోర్డులే ఉన్నాయి, అన్ని బోర్డులు చూపిస్తున్నాను మీకు, కానీ నేను ఏ బోర్డు చదవలేదు అక్కడ. ఎక్కడికక్కడ యాపిల్ పండు భగవంతుడు అంట బోర్డు పేరు పైన ఉంది హెడ్డింగ్. ఇక్కడ నుంచి తొంగి చూస్తున్నాను నేను, అటు సైడ్ ఏదో కనిపిస్తుందని. అరే అలా తొంగి చూడడం ఎందుకు రాని, లోపల పదరా వెళ్దాం అని చెప్పేసి అన్నాడు మా తమ్ముడు. సరే అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాను. ఆ లోపల నాకు ప్లేస్ కనిపించింది, రెక్టాంగిల్ షేప్లో ఉంది, బాగా ఖాళీగానే ఉంది ప్లేస్ అయితే. అక్కడ ఒక సింహాసనం టైప్లో కనిపించింది నాకు, 2 సింహాలు వెనకాల డిజైన్ అని చెప్పేసి ఉంది. ప్లేస్ అయితే నీట్గా ఉంది, ఖాళీగా. పైనంతా షీట్స్ కప్పేశారు, రేక్ షీట్ లాంటిది కాదు, జస్ట్ షీట్ గ్రీన్ షీట్ కప్పేశారు ఎండ తగలకుండా. ఇంకోండి మనం సింహాసనం మీద కూర్చుండిపోయాం వెళ్ళి రాజులాగా. ఇంకోండి చుట్టూరు చెట్లే ఉంటాయి ఇక్కడ కూడా, కానీ చాలా గొప్పగా మెయింటైన్ చేస్తారు ఈ చెట్లు అనేవి వీళ్ళు. కింద ఎటువంటి డస్ట్ లేకుండా చాలా గొప్పగా మెయింటైన్ చేయడం మాత్రం. ఎటు చూసినా సేమ్ అదే టైప్ డిజైన్ చెట్లే, ఎక్కడ అన్ని చోట్ల అయ్యే కనిపిస్తాయి చెట్లు. ఇంకోండి ఈ ఎంట్రన్స్ గేట్లు అయితే ఒక 10-15 కనిపించినాయి నాకు దారి అంతా. ఇంకోండి ఇటు సైడ్ కూడా అవే చెట్లు. ఇక్కడ మంచి స్పాట్ కనిపించింది నాకు, చూడండి చూపిస్తాను. ఈ కింద నీరు, పైన భూమి, ఆయన కాళ్ళ కింద అన్నట్టుంది కానీ చాలా బాగుంది. ఇంకోటి ఇలా ఫ్రంట్కి వెళ్తే నాకు ఇక్కడ ఇంకో బోర్డు కనిపించింది, అది చూపిస్తాను చూడండి. ఇది పిక్నిక్ స్పాట్ కాదు, ఆధ్యాత్మిక ప్రాంగణము. ఇక్కడ భక్తి శ్రద్ధలతో మసలాలని చెప్పేసి ఉంది బోర్డు. ఎటువంటి పిల్ల చేష్టలు చేయకుండా అందంగా నీట్గా వెళ్ళాలన్నట్టు అని చెప్పేసి ఆ బోర్డు మీనింగ్. ఇంకోండి ఇక్కడ గోశాల ఉంది, ఈ పక్కనే గోవులు ఉంటాయి చూడండి. దాంట్లో సరిగ్గా కనిపించట్లేదు మనకి ఇప్పుడు గోవులు, ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి, రెండు ఉన్నాయి లోపల గోవులు అంతే. ఇంకోండి ఇక్కడ నుంచి చూడండి గుడి ఎంత అందంగా ఉంటుందో, చాలా బాగుంది కదా గుడి మాత్రం. ఇంకోటి మనం అక్కడ టర్నింగ్ నుంచి ఇలా గోశాల తిరిగి ఇలా వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ గేటు. ఇందాక స్టార్టింగ్లో చెప్పాం కదా ఎంట్రన్స్ అది సింహాసనం అని చెప్పేసి, అటు పక్కనే ఉంది, ఇలా కూడా వెళ్ళొచ్చు అక్కడికి. ఇంకోండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఫ్రంట్కి వెళ్తే ఈ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ప్లేస్ చాలా అంటే చాలా అందంగా ఉంది ప్లేస్. ఇక్కడ ఫోటో తీసుకున్నాను నేను, ఈ ప్లేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా నచ్చింది నాకు. ఇంకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది, ఏనుగులు ఉంటాయి ఇక్కడ, ఇవి అలా చివరి వరకు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఆయన కాళ్ళ కింద నుంచి వాటర్ వచ్చేలాగా, చేతుల నుంచి వాటర్ వచ్చేలాగా పెట్టారు ఇక్కడ డిజైన్. ఆ గోపురం కట్ట అయితే మనకు బయటకు వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. ఇంకోటి ఏనుగులు చూసారు, ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయో ఏనుగులు. అంటే ఏనుగులు అంటే నిజమేనుగులు కాదులేండి, బొమ్మలే, కానీ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంకోండి ఇక్కడ మళ్ళీ గార్డెన్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ అన్ని మందార మొక్కలు ఉంటాయి. ఇంకా ఇలా ఫ్రంట్కి వెళ్తే మనకి పిచ్చుకలు కనిపిస్తాయి, పిచ్చుకలు ప్లస్ రామచిలుకలు అన్ని రకరకాల బర్డ్స్ ఉంటాయి దీంట్లో. ఆవిడ మ్యాచ్ వేయడానికి వెళ్ళింది వాటికి. ఇదిగోండి ఎన్ని రకాలు ఉన్నాయి దాంట్లో. ఇటు సైడ్ ఒక బోన్, అటు సైడ్ ఇంకో బోన్ కింద, రెండు సైడ్ల కింద ఉంటాయి పక్షులు. ఇంకోటి ఇటు సైడ్, ఇంకోటి అటు సైడ్ కూడా ఉంటాయి. ఇంకోటి ఇదే ఎంట్రన్స్ లోపలికి గుడికి వెళ్ళడానికి. ఇంకోటి ఇది ఎగ్జిట్, ఇలా బయటికి వెళ్ళాలి మనం. ఇంకోటి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిపోవడమే. అలా లోపలికి ఇంకా గుడి లోపల అంతా చూపించడానికి కావద్దు నాకు, ఎందుకంటే లోపల కెమెరాస్ ఎలా లేవు. గుడి బయట నుంచి అయితే మాత్రం వీడియో చూపిస్తాను మీకు అంతానే. ఇంకోటి ఇలా ఇటు పక్క నుంచి వెళ్తే యోగశాల కనిపిస్తుంది మనకి, అలా కూడా ఒకసారి వెళ్ళి రౌండ్ వేసేద్దాం. ఇదిగోండి ఇదే యోగశాల లోపల కనిపిస్తుంది చూసారా మనకి కొద్దిగా బయటికి. మన బోర్డు యాగశాల అంటే యోగశాల కాదు, నాకు కరెక్ట్గా తెలియక యోగశాల అన్నాను, అది యాగశాల. ఎందుకంటే మనకు లోపల నిజమైన తాబేలు కూడా కనిపించింది ఆ యాగశాలలో. కాకపోతే నేను లోపల ఏ ఫొటోస్ తీయలేదు, ఆ తాబేలు మా తమ్ముడు కాలుతో తన్నుకుంటే కనిపించింది అది. ఇంకా బయటకు వచ్చేసాం. ఇంకోండి పైన అంతా ఎండ తగలకుండా గ్రీన్ షీట్తో కవర్ చేశారు పైన అంతా, అంటే వచ్చిన వాళ్ళకి ఎవరికి ఎండ రాకుండా అన్నట్టు అలా నీట్గా చేశారు. ఇంకా ఈరోజు కొద్దిగా ఇంకా క్రౌడ్ లేదు అంతలాగా, వస్తారు ఇంకా జనాలు. అంటే మాకంటే ముందే చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. మేము వచ్చేది 9కి వచ్చాము, కానీ గుడి టైమింగ్స్ 8 to 11:30 కదా ఈరోజు. 8కి వచ్చేసి చాలామంది వెళ్ళిపోయారు, మేము 9కి వచ్చాము. ఇంకోండి ఇక్కడ ఏనుగు మోకంతో ఉంది కదా, ఇక్కడ నుంచి లోపల జరిగే అభిషేకాలన్నీ బయటకు వస్తాయి. ఇలా ఇటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ కూడా ఉంటుంది గుడికి. గుడి డిజైన్ అయితే చాలా గొప్పగా చేశారు, ఏదో తిరుపతి చూసినట్టే అనిపిస్తుంది మనకి ఆ గుడి డిజైన్ చూస్తే. ఇంకోటి ఎదురు వెళ్తున్నారు మా తమ్ముడు, ఒకడు సన్నంగా ఉన్నవాడు, ఇంకొకడు లాంగ్ ఉన్నాడు, మా మేనల్డ్ అవుతాడు వాడు నాకు. ఈ ముగ్గురు వచ్చారు ఈరోజు గుడికి. ఇంకోండి ఎక్కడికక్కడ బోర్డులు ఉంటాయి, దాని మీద ఏవో ఉంటాయి పేర్లు, మనం ఎప్పుడూ చదవలేదు వాటిని. ఇంకోండి ఇక్కడ ఒక సింహావతారం పెట్టేసి నరసింహస్వామి పెట్టారు. ఇంకోండి ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి, చాలా గొప్పగా చేసే ప్లేస్ అయితే మాత్రం. ఇంకోండి ఇటు సైడ్కి వెళ్తే ఒక ప్లేస్ కనిపిస్తే చూపిస్తాను పదండి. పదండి ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఆ ప్లేసు. ఇక్కడ ఒక రాయి తెచ్చారండి పెద్ద లారీ మీద, దాన్ని తేడానికి చాలా ఖర్చు అయింది. దాని మీద గోవిందరాజు స్వామి బొమ్మ చెప్తానంట, దానికోసం ఈ అరేంజ్మెంట్స్ అన్నీ. దీన్ని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో మనకి కరెక్ట్గా తెలియదు. ఇంకోండి బయటకు వచ్చేసాం. ఇక్కడ ఇంకోటి ఉంది సరిగ్గా చూపించలేదు మీకు ఇది, ఎందుకంటే అక్కడ ఫోటోలు కూడా తీయకూడదు అంటున్నారు కొంతమంది, అందుకని తీయలేదు. ఇంకా చెప్పాం కదా బయటికి ఎంట్రన్స్ వచ్చేసాం బయటికి. ఇది ఎగ్జిట్. ఇవ్వండి ఎంత పెద్ద డోర్ ఉందో చూసారా. ఇవ్వండి ఇక్కడ ప్రసాదాన్ని ఇస్తారు. మనం బయటకు వచ్చేసినప్పుడు ఆ ప్రసాదం తీసుకుని బయటికి వెళ్ళిపోవడమే. ఇలా బయటికి రాగానే ఇక్కడ పక్కన రెండు గుర్రాలు కనిపిస్తాయి. ఫోటోలు కావాలంటే ఫోటోలు తీసుకోవచ్చు ఇక్కడ. అంటే గుడి లోపల అయితే తీసుకోకూడదు కానీ బయట అయితే తీసుకోవచ్చు. అంటే గుడి లోపల అంటే కొన్ని చోట్లు తీయచ్చు కానీ గుడి లోపల అయితే బాగా ఎక్కువ తీయకూడదు, బయట అయితే తీసుకోవచ్చు. కానీ ఇదిగోండి ఈ పక్క ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకెంతసేపు లేదు, బయటకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 2-3 minutes అంతా బయటకు వెళ్ళాలంటే. ఇదిగోండి ఇక్కడ ఉయ్యాలని చూసారా, అవి ముందు ఆడుకునేవచ్చు, ఇప్పుడైతే ఆడుకునే అవ్వట్లేదు. దాని మీద ఎవరి పిల్లల్ని మూసారు చుట్టూ మెస్ కట్టేసి. ఇవ్వండి ఇదొక ద్వారము, ఇక్కడ గేటు తీస్తారు కానీ ఇప్పుడు తీయరంట, దానికి ఏదో ఒక ఉంటుంది అప్పుడు తీస్తారు. ఇవ్వండి వీడు మా మేనల్డ్ అని చెప్పాను కదా, 100 రూపాయలు పెట్టి ప్యాడ్ కనిపించాడు. కానీ చదివిది ఏముండదు, వీడు ఆడుకోవడం ఎక్కువ చదివి తక్కువ. ప్యాడ్ కనిపిస్తే చదివచ్చేస్తుంది అనుకుంటున్నాడేమో వాడు. ఇదిగోండి గుడి మొత్తం చూపిస్తాను మళ్ళీ ఇలా ఫ్రంట్కి వెళ్ళి. చూసారా ఎంత అందంగా ఉందో గుడి మాత్రం, చాలా గొప్పగా మాత్రం కట్టారు గుడి అయితే మాత్రం మా ఊర్లో. కానీ ఈ గుడికి నేను వెళ్ళింది చాలా తక్కువ, ఎంతలాగా ఉంటుందని నాకు తెలీదు. ఈ మధ్య తెలిసింది, ఒక 3 weeks బ్యాక్కి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇదిగోండి ఇద్దరు కప్పులు చూసారా, వీళ్ళు లాస్ట్లో మనం సెల్ఫీ వాళ్ళకి ఫోటో తీయమన్నారు. వాళ్ళకి ఫోటో తీస్తే ఆవిడ ఒక డైలాగ్ చెప్పింది, ఏంటంటే నేను మీకంటే లాగా అనేస్తాను అన్నారు ఆవిడ. నవ్వుకున్నా మొత్తం మా తమ్ముడు నేను వాడుని. ఇవ్వండి ఇక్కడ కూడా చెట్లు ఎంత బాగున్నాయి కదా. ఇంకొచ్చేసాం, ఇదే ఎగ్జిట్. ఎంట్రన్స్ గేట్ ఎటు పక్కన ఉందో అటు పక్కన, అలాగే దాని పక్కన ఎగ్జిట్ ఉంటుంది గేటు బయటకు వచ్చేయడానికి. లోపలంతా తిరిగి బయటకు రావడానికి ఇది ఎగ్జిట్ గేటు. నాకు ఎంట్రన్స్ గేట్ కూడా దీని పక్కనే ఉంటుంది. అదిగోండి ఇదిగోండి ఎంట్రన్స్ గేట్ చెప్పాను కదా. ఇవ్వండి ఇక్కడ సర్నే స్కూల్ ఉంటుందని చెప్పాను కదా, స్కూల్ కూడా చూపిస్తాను పదండి. ఇదిగోండి అవే స్కూలు. గుడి ఎంత బాగుందో స్కూల్ కూడా అంతే బాగుంటుంది, చాలా గొప్పగా మెయింటైన్ చేస్తారు స్కూల్ కూడా. ఇక్కడ స్కూల్ అయితే నర్సరీ నుంచి 12th class వరకు అనుకుంటా, 12th class అంటే ఇంటర్ వరకు అనుకుంటా, లేదా 10th వరకు నాకు కరెక్ట్గా తెలియదు. బోర్డు చూసారా సర్నే కాన్సెప్ట్ స్కూల్ అని చెప్పేసి. ముందు ఇలా సిమెంట్ రోడ్ అంటే వెళ్తే మనం చెప్పాం కదా పాత ఎంట్రన్స్ గేట్ ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఈ గుడి అంతా చూసిన తర్వాత ఇప్పుడు అక్కడికే వెళ్తాం, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇప్పుడు 11 వరకు 11 అయితే టైము అక్కడ ప్రసాదాన్ని పెడతారు. వెళ్ళి తీసి వెళ్ళిపోవడం మనం ఇంకా అక్కడికి వెళ్ళి. ఇప్పుడైతే మాత్రం మా చుట్టుపక్కల అన్నిటికి ఒక చిన్న తిరుపతి లెక్క అండి. తిరుపతి అయితే చాలా దూరం ఉంటుంది, మాకు అంత దూరం వెళ్ళక్కర్లేదు, మా ఊర్లోనే పక్కనే ఈ గుడి ఉంటుంది. చాలా గొప్పగా కట్టారు ఇది గుడి మాత్రం. ఇంకా చెప్పాను కదా ప్రసాదం తినేసి వెళ్ళిపోదని చెప్పేసి ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. పక్కనే చెప్పాను కదా పాత ఎంట్రన్స్ గేట్ అని చెప్పేసి, అక్కడ పెడతారు ప్రసాదానం. ఎంట్రన్స్ గేట్ ఇక్కడ నుంచి వెళ్ళాలి, ప్రతిరోజు ఉంటుందండి ఇక్కడ ప్రసాదాన్ని పెడతారు. అనుకోండి అక్కడ తినేస్తాను నేను. సరేనండి మరి, కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం, ఉంటా మరి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.